హలో మీకో విషయం తెలుసా మన లైఫ్ లోకి ఎవరు ఊరికే రారంట పుట్టిన దగ్గర నుంచి పోయేదాకా మనం కలవబోయే వాళ్ళందరూ కంటికి కనపడని దారంతో కనెక్ట్ అయి ఉంటారంట ఆ ఇన్విజిబుల్ థ్రెడ్ పేరే డెస్టినీ మామూలుగా కలిసే మనుషుల వెనకాలే ఇంత ప్రాసెస్ ఉంటే మరి మనతో జీవితాన్ని పంచుకోబోయే మనిషి అదేనండి మన సోల్ మేట్ తనని కలవాలంటే పద్నాలుగేళ్ల మూడు నెలల 17 రోజులు ఇన్నేళ్లైంది నువ్వు నా దూరమై ఇద్దరి మధ్య దూరం తగ్గాలంటే దగ్గరయ్యేదాకా పరిగెత్తాలి మనిషి గుండె మామూలుగా కొట్టుకునేటప్పుడు చాలా ఆలోచనలు వస్తాయి కానీ అదే గుండె గట్టిగా కొట్టుకుంటున్నప్పుడు మాత్రం బాగా కోరుకునే దాని గురించి ఆలోచిస్తుంది ప్రతిరోజు పొద్దున 7:30కి నేను పరిగెత్తే టైంలో నేను నీకు చేసిన ప్రామిస్ నాకు పదే పదే గుర్తొస్తుంది రోజు ఇదే టైంకి నన్ను ఇక్కడికి రమ్మన్నావు ఏదో ఒక రోజున వచ్చినప్పుడు నేను ఇక్కడ లేకపోతే అందుకే ఎండ వచ్చినా వాన వచ్చినా నా కాళ్ళు విరిగిపోయినా నేను పరిగెడుతూనే ఉన్నాను ఇక్కడికి వస్తూనే ఉన్నాను రామకృష్ణ సిగ్నల్ రోజు కొన్ని వేల మంది సిగ్నల్ దాటారు కనీసం ఒక్కడు కూడా నన్ను పట్టించుకున్నాడా అనాథగా బతకడం ఎంత బాధగా ఉంటుందో చుట్టూ అంతమంది పెద్దవాళ్ళు ఉన్నా ఒక్కడు కూడా ఉంటారు తనని గమనించలేదు నీకెలా తెలిసింది జున్ను ఓ మనిషి పలకరిస్తే ఇంత బాగుంటుందని నాకు నీ వాళ్ళే తెలిసింది నువ్వు పరిగెత్తేటప్పుడు ఆ పట్టీల చప్పుడు పానీపూరి తినేటప్పుడు నీ గాజుల చప్పుడు నాతో మాట్లాడేటప్పుడు నీ నవ్వు ఇవన్నీ నిన్న మొన్న జరిగినట్టుంది ఎంత పరిగెత్తాను కదా నీ కొంచెమైనా దగ్గర అయింటాను కదా ఏంటిది ఇన్నేళ్లుగా ప్రతిరోజు నీ గురించి అడుగుతుంటే ఫస్ట్ టైం ఈ యూనివర్స్ నాకు నీ గురించి ఏదో చెప్తున్నట్టుంది ఏంటి జున్ను ఇవాళ నువ్వు ఇక్కడే ఉన్నట్టు అనిపిస్తుంది ఎక్కడున్నావు జున్ను ఎప్పుడు వస్తావు హలో హలో సార్ నేను ఊబర్ డ్రైవర్ మాట్లాడుతున్నాను మీరు ఎక్కడున్నారో కొంచెం కరెక్ట్గా చెప్తారా నేనేం క్యాబ్ బుక్ చేయలేదు మీరు బుక్ చేయలేదా మీరేదో రాంగ్ నంబర్ డైల్ చేశారు ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఏం మాట్లాడకండి హలో సారీ సార్ నేను రాంగ్ నెంబర్ డైల్ చేసినట్టున్నాను నో 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 ఇదే నెంబర్ ఇదే నెంబర్ నేనే ఫోన్ చేశాను నేనే క్యాబ్ బుక్ చేశాను మీ పక్కన ఎవరైనా వైలెంట్ ట్యూన్ వినిపిస్తుందా వినిపిస్తుంది ఎక్కడి నుంచి ఎవరైనా ప్లే చేస్తున్నారా అది ఒక అమ్మాయి ప్లే చేస్తుంది ఎక్కడున్నారు మీరు అసలు ఎక్కడున్నారు ఎక్కడున్నారు నేను మ్యూజిక్ ఫెస్టివల్లో హలో ఓయ్ హలో ఓయ్ Thank you.
కోసం ఇంతలానా? ఆ ఫోన్ వద్దు, ఇదిగో తీసుకో ఈ డబ్బులోని తీసుకో, కావాలంటే ఇంకా ఇస్తాను ప్లీజ్. ఆ లాస్ట్ ఇన్కమింగ్ నంబర్ ఇచ్చేసి ప్లీజ్. నిజంగా ఫోన్ వద్దా? ఫోన్ వద్దు, నిజంగా నాకు ఆ ఫోన్ వద్దు. పక్క వదిలేస్తావా? వదిలేస్తాను, దూరం వెళ్ళిపోతాను. ఐ స్వే వెళ్ళిపోతాను. నాకు జస్ట్ ఆ లాస్ట్ ఇన్కమింగ్ నంబర్ ఇచ్చేసి ప్లీజ్, వెళ్ళిపోతాను. రాసుకో ప్లీజ్, చెప్పు. 100 రూపీ నోట్ యాక్సిడెంట్ ఇప్పుడు గుర్తొచ్చిందా? దునియాలో ఇట్లా తినేటోళ్ళని నిన్నే చూస్తున్నా. నాకు ఇలాగే ఇష్టం. తినమ్మా. వయలిన్ మోయటమేనా ప్లే చేయడం కూడా వచ్చా? ఎవరిదో పాటని నువ్వు ఇలా ప్లే చేయడంలో నీ గొప్పేముంది? మరేం చేయను, నీ సొంతంగా నువ్వు ప్లే చేస్తే అది గొప్ప. ఎవరు
కదిలేవి పగిలిపోయాయి ఎప్పుడు నిన్న పరిగెత్తుతుంటే కాలు జారి కింద పడ్డాను కొంచెం జాగ్రత్తగా ఉండొచ్చు కదా ఓకే ఇదిగో అమ్మా నీ పానీలో పూరి నీ కోసం సొంతంగా పాట చేశాను వింటావా ఇప్పుడు అసలు టైం లేదు అమ్మ అరుస్తుంది రేపు వింటాను సరేనా సరే బై 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 అరే గాజులు నాకు కాదు నీకు అది కాదు ఇవ్వు నేను బంజారాని కదా నీకు ఫ్యూచర్ చెప్తాను చెప్పు చెప్పు ఏంటి నీకు ఇవాళ సిగ్నల్ దగ్గర కార్లో నుంచి 100 రూపీస్ వచ్చాయి కదా అవును రోజు పొద్దున 7:30కి ఆ కార్ వచ్చినప్పుడు 100 రూపీస్ నీకు ఇస్తారు నిజంగానా రోజు 100 వస్తుందా అవును పొద్దున్నే 100 వస్తే నువ్వు రోజంతా ఎండలో మ్యూజిక్ ప్లే చేయకలేదు కదా అవును మరి రోజు మార్నింగ్ 7:30కి సిగ్నల్ దగ్గరికి వెళ్తానని నాకు ప్రామిస్ చేయి పట్టిల సౌండ్ కావాలి హాయ్ నాన్న హే జును దాదా 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 నీ స్కెచెస్ నోట్బుక్స్ అన్ని ప్యాక్ చేసుకున్నావా లేదు నాన్న ప్యాక్ చేసుకో మరి రేపు పొద్దునే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాం న్యూఢిల్లీకి
చదువు. ప్రకాష్ ప్రకాష్ ఏం పరా ఏం పరా ప్రకాష్ చిన్న పిల్లడు నేను స్లోగా నిలుస్తున్నాను వాడు సడన్ గా రోడ్ మీదకి వచ్చేసాడు భయం వేస్తుంది చాలా భయం వేస్తుంది ప్రకాష్ చాలా భయం వేస్తుంది పోలీసులకు ఇన్ఫార్మ్ చేశాను వచ్చారా సరే నువ్వు పల్లి నువ్వు ఇక్కడ కూర్చో నేను చూసొస్తా ఇప్పుడే వచ్చేస్తా అలా జరిగింది అంకుల్ ఆ నోట్ మీద నంబర్ ఉంది అది కావాలి ఏం జరిగిందో చెప్పొద్దు నాన్న నేనేం చెప్పానో అదే చెప్పాలి నాన్న ఒక్క పది నిమిషాలు నువ్వు కోఆపరేట్ చేశావంటే మన లైఫ్ స్టైలే మారిపోతుంది నాన్న నేను చెప్పింది అర్థమైంది కదా యాజ్ టీజ్ గా చెప్పు నాన్న అంకుల్ ఆ కార్ ఒక ఆవిడ నడిపారా అవునరా దాని మొగుడు బాగా బలిసినోడు బాగా సౌండ్ పాతి నాన్న లైన్ లోకి వచ్చాడు అంకుల్ ఆవిడకి ఎలా ఉంది నాన్న నువ్వు ఆవిడ గుద్దలేదు ఆవిడే నిన్ను గుద్దింది పాపం ఆవిడ తప్పేం లేదు అంకుల్ నేనే అడ్డొచ్చాను దేవుడా ఇదే పిల్లలతో వచ్చిన చిక్కు అబద్ధవాడి తావరం ఇది దారిలో కాదు సార్ కష్టం సార్ ఇడితో టెర్రరిస్టుల కంటే ఘోరంగా ఉన్నాడు సార్ ఇడు మరీ మంచోళ్ళ ఉన్నాడు సార్ అంకుల్ నా నోట్ నా నంబర్ ఇస్తా నాన్న ఇది నా లైఫ్ అంబిషన్ అరే సార్ వీడికి రిహార్సల్స్ వేస్ట్ రా వీడేం చెప్తే అది రాసుకొని వేలిముద్ర వేసుకొని స్టేషన్ ని పట్టుకొచ్చేయండి పెద్ద ముద్దురు సెంటిమెంట్ క్యారెక్టర్ రా వీడు సార్ మీరు యాక్సిడెంట్ గురించి ఇన్ఫార్మ్ చేసింది నేనే సార్ సార్ యు ఆర్ వెరీ లక్కీ అద్భుతం రాజా ఈ సిటీలో ఇంత మంది వెతవలు ఉండగా మీ ఆవిడ వెతికి వెతికి చూసి చూసి మరి మంచాన్ని గుద్దేసింది అదేగా ఇంకెవడో పిల్లాన్ని గుద్దేసి ఉంటే ఐ స్వేర్ యూ సార్ మీరు రోడ్డు మీద ఉండేవాళ్ళు ఎందుకు సార్ అంత మంచి పాడు చేస్తున్నారు సిటీలో అందరు మంచోళ్ళు అయితే మేము ఎలా బతకాలి సార్ ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ సార్ ఈ ధర్మానే నిజాయితీగా ఉండమంటారేంటి సార్ మరీ అన్యాయంగా అంకుల్ మీరు నీకు యాక్సిడెంట్ చేసిందే ఆంటీ అలా హాస్పిటల్ని నొప్పిగా ఉందా నాకేం పర్లేదు అంకుల్ ఆంటీకి ఎలా ఉంది స్విచెస్ ఉన్నాయి బాత్రూమ్ ఇటు ఉంది టవల్స్ కూడా అక్కడే ఉన్నాయి సీను నీకేం కావాలన్నా మమ్మల్ని పిలు నీకేం కావాలంటే అది ఇస్తాం చక్కగా బెడ్ మీద పడుకో పెడితే రెండు నిమిషాల్లో నేల మీద పడుకున్నాడు అసలే వాడు వాడు చచ్చిపోయి ఉంటే అడిగే మనిషే లేడు స్ట్రీట్ కిడ్స్ లైఫ్ చాలా కష్టం సారు నెత్తి మీద షెల్టర్ ఉండదు కాళ్ళ కింద చెప్పులుండవు ఎవడు పెడతాడో తెలియదు ఎవడు కొడతాడో తెలియదు లుక్ అట్ హిమ్ 10 ఇయర్స్ ఆఫ్ ఏజ్ లోనే ఎవరు లేకుండానే వాడు ఎంత పద్ధతిగా ఉన్నాడు హీ కెప్ట్ సోల్ ఇంటాక్ట్ ఎవడో లేకుండానే వాడు అలా ఉన్నాడంటే వాడికి నీలాంటి అమ్మ నాలాంటి నాన్నుంటే నిజంగా ప్రకాష్ నేను ఇదే అనుకుంటున్నాను వాడిని హాస్పిటల్కి తీసుకెళ్తుంటే వాడికి ఏం కాకూడదని వాడి బ్రతికి బయటపడితే వాడి కోసం ఏదైనా చేస్తానని అన్ని దేవుళ్ళని మొక్కుకున్నా మనం 2-3 ఏళ్ళగా మన అడాప్షన్కి ట్రై చేస్తున్నాం కదా ఎందుకు కుదరలా వాడు మన ఎత్తుకుని రావాలని రాసి పెట్టుంది కదా కానీ వాడికి ఇస్తుందో లేదో తెలియాలి అడుగు సీను ఇల్లు ఎలా ఉంది చాలా బాగుంది అంకుల్ ఇంత పెద్ద ఇల్లు చూడడం ఇదే ఫస్ట్ టైం పొద్దున్న గార్డెన్ లో చెట్టు చూసి ఎక్కేసా తెలుసా చూసా భలే ఎక్కేసావు నీకు చెట్లు అంటే ఇష్టం కాబట్టి మేము ఇంటి చుట్టూతో చెట్లు పెట్టేస్తాం నిజంగానా సీను నువ్వు కూడా ఇక్కడే ఉండిపోతావా మాతో ఇప్పుడు ఏమైందని పడంత
అందరి ముందు నా ఆంటీని పిలిచాడు, భరించలేకపోయాను. సరే, వాడికి అలవాటు అవటానికి కొంచెం టైం పడుతుంది. పోనీ వాడు మన ఆంటీ అంకుల్ అని పిలిచినంత మాత్రాన మనం వాడిని ఏమైనా తక్కువ ప్రేమిస్తామా? పోనీ వాడు మన ఏమైనా తక్కువ ప్రేమిస్తాడా? కాదు. మరి ఇంకెలా పిలిస్తే ఉంది? వాడికి ఎప్పుడు మన అమ్మా నాన్న అని పిలవాలనిపిస్తే అప్పుడే పిలుస్తాడు. ఒకవేళ పిలవకపోయినా సరే, ఓకేనా? ఓకే కాదు. సరే ఓకే కాదు, కానీ నువ్వు నాకు ప్రామిస్ చేయాలి. వాడు మన అమ్మా నాన్న అని పిలవట్లేదని మనం బాధపడుతున్న విషయం వాడికి తెలియకూడదు, సరేనా? ఎప్పుడు ఏడవు ప్రకాష్, నన్ను ఏడవని. నువ్వు ఎలా ఎలా ఉంటావు? నిన్ను చూస్తుంటేనే భయం వేస్తుంది. మీ నాన్న పోయినప్పుడు కూడా ఏడవలేదు. నన్ను ఏడవని, ఏ చెప్పుకో. ఆంటీ, ఐ హేట్ యు అంటే ఏంటి? ఇది నువ్వు ఎక్కడ విన్నావు? నేను స్కూల్ నుంచి వచ్చినప్పుడు నువ్వు అంకుల్ తంటున్నావు కదా. నీకెవరి మీదైనా చెప్పలేనంత ప్రేమ ఉన్నప్పుడు వాళ్ళని బాగా చూసుకోవాలని, వాళ్లతోనే ఉండాలని, వాళ్ళకెప్పుడు మంచే జరగాలని కోరుకుంటూ వాళ్ళ మీద విసిగించే అంత ప్రేమ వచ్చినప్పుడు ఐ హేట్ యు అంటారు. ఆంటీ, I hate you. I hate you too, Nanda. I hate you, Uncle. I hate you too, Nanda. I hate you. I hate you too. I hate both of you. Hello, Partho, Kanko Navara. కనుక్కున్నావా? అక్కడి నుంచే వస్తున్నాను. అక్కడ ఏమీ లేదు, పార్క్ మొత్తం తీసేశారు, వాడి చెట్టును కూడా కొట్టేశారు. అక్కడేదో కొత్తగా ఐటీ పార్క్ వస్తుందంట. అవునా? మరి అమ్మాయి? వెతికాను, అందరినీ అడిగాను. జున్ను అనే అమ్మాయి అసలు ఉందో లేదో తెలియదు అంటున్నారు. అవి ఎక్కడ? ప్రియా, షాపింగ్ అయిపోయింది, మేము ఇంటికి వచ్చేస్తున్నాం. జాగ్రత్తగా చేస్తా, అంకుల్ ఆఫీస్ పోని. నేను రమతో సినిమాకి వెళ్ళాలి, నాకు కుదరదు. 5 మినిట్స్ రా. ఓకే, బయట ఉంటాను. 5 మినిట్స్ అంటే 5 మినిట్స్, లేకపోతే వెళ్ళిపోతాను. ఓకే, థ్యాంక్ యూ.
హే ట్రాన్స్ఫర్ ఓ గాడ్ ఎక్కడికి వేర్ కొటాయం బీహార్ నో ఛత్తీస్గఢ్ స్టేట్స్ రా స్టేట్ ఐ నో బట్ విచ్ వన్ జార్ఖండ్ అమెరికా రా వి గోయింగ్ టు అమెరికా అమెరికా Yes. Yes. I love you so much. I'm so happy. Hey, Adrian, you know, for me or what? Yeah. Did you hear what Nana this, this you're excited about, huh? Now you're happy. Yes, Nana, I'm so happy. ఒకసారి హైదరాబాద్ వెళ్ళాలని ఉంది నాన్న హైదరాబాద్ ఎందుకు మనం అక్కడి నుంచి వచ్చేసాక ఒక్కసారి కూడా వెళ్ళలేదు ఇప్పుడు శాన్ ఫ్రాన్సిస్కో వెళ్ళిపోయాక ఈ లైఫ్ లో హైదరాబాద్ కి వెళ్తానో లేదో తెలియదు ఎలాగో కవిత పెళ్లి కూడా ఉంది ప్లీజ్ నాన్న సరేరా నువ్వు హైదరాబాద్ వెళ్ళు మామ్ అండ్ ఐ విల్ జాయిన్ యూ దేర్ కవిత పెళ్లి అయిన తర్వాత మనం కలిసి వెళ్దాం శాన్ ఫ్రాన్సిస్కో Okay, na? Thank you, Nana. I love you. Poddune Pramod phone chesadu. Ela undanta allaniki? Fourth stage cancer. What? Naaku bayanga undi. Meeru call che dantlo sagam kalustaru aina. Aina fourth stage anta. Meeru cigarette lu maneyal nana. నీకేమైనా అయితే అమ్మ గురించి ఆలోచించరా నా గురించి ఆలోచించరా మీరు మానే అన్నా నాన్న వింటున్నారా ఫైనల్లీ మానిపించేశాను ఏంటి సిగరెట్ స్మోకింగ్ ప్రకాశా లక్షసార్లు ప్రామిస్ చేశారా అంత ఉట్టిదే లేదు ఇంకెప్పుడు ముట్టుకోనని ప్రామిస్ చేశారు గుర్తుపెట్టుకోండి ప్రామిస్ చేశారు ప్రకాష్ పాపం నీ మాటలు నమ్మేస్తున్నాడు నాకైతే అలవాటైపోయింది ఏంటి ఇక్కడే నిలబడ్డావు ప్రకాష్ నాన్న పిలిచాడా నీ వల్ల నాకు మంచి జరిగిందని థ్యాంక్స్ చెప్పాలో చెడు జరిగిందని మొహం పలగొట్టాలో నాకు అర్థం కావట్లేదు రే సీనుగా నువ్వారా నేను ఇంకా గుర్తున్నానా నిన్నెలా మర్చిపోతానరా నా లైఫ్ లో నీకన్నా దరిద్రుడు ఎవడు లేడు రేయ్ ఎంత మారిపోయావురా ఏదో చెత్తలో బతికేవాడివి ముందు నా ఫోన్ సంగతి చూడు 15 ఏళ్ల క్రితం తన్ని నీ వల్ల మిస్ అయ్యాను ఇప్పుడు మళ్ళీ నువ్వే ఈసారి తను మిస్ అయితే నువ్వు చచ్చావు నా చేతిలో నువ్వు చచ్చావు ఏంట్రా లవ్వా మామా సారీరా దేవుడి మీద ఇప్పుడు చెప్తున్నా ఈ పండుగ ఫిక్స్ అయ్యాడు నీ ఫోన్ నీకు దొరికినట్టే లైట్ తీసుకో నేను ఉన్నా కదా హలో శివన్న అదే నాకు ఆర్కే సిగ్నల్ కాడ ఫోన్ కొట్టేసినాం కదా అది ఆ ఫోన్ రే ఫోన్ కావాలా నంబర్ ఒకటి చాలా ఏయ్ నంబర్ చాలరా అన్నా అది నంబర్ ఒకటి కావాలన్నా జర ఇన్కమింగ్ నంబర్ ఇస్తావా అని లాస్ట్ ఇది ఓ ఏయ్ ఫోన్ డల్గా అంటావు ఏంటి నీ ఫోన్ గోడౌన్కి వెళ్ళిపోయిందిరా అయితే పద అక్కడికి వెళ్దాం అదంత ఈజీ కాదురా సెకండ్ హ్యాండ్ ఫోన్స్ అంటే చాలా పెద్ద బిజినెస్ కొట్టేసిన ఫోన్స్ అన్ని గోడౌన్ లోకి వెళ్ళిపోతాయి ఏ స్టేట్ లో కొట్టేసిన ఫోన్స్ ఆ స్టేట్ లో అమ్మరు గోడౌన్ లోకి వచ్చిన ఫోన్స్ అన్ని నీట్ గా ప్యాక్ చేసి పంపించేస్తారు ఇదంతా ఒక గంటలో జరిగిపోతుంది హైదరాబాద్ లో కొట్టేసిన ఫోన్స్ కంటైనర్ లో పెట్టి జార్ఖండ్ కి పంపిస్తారు నీ ఫోన్ అని చెప్తే ఎవరు నువ్వేం మాట్లాడు నేను చూసుకుంటాను
ఇక్కడే చేస్తున్నావు బే, ఈడెవడు? అరే నా ఫ్రెండ్ అన్న, ఫోన్ ఉంటాడంట, మనోడేం తీసుకొచ్చిన. పిక్ చెక్కిందా నీకు? అసలు నీకే ఇక్కడ ఎంట్రీ లేదు, మళ్ళా వీడేంది? రిషి అన్నకు తెలిస్తే మీ ఇద్దరికి పగులుద్ది. ఫోన్ లేదు ఏం లేదు చల్. ఫోన్స్ అన్ని ఇక్కడే ఉంటాయన్నాడు. ఇక్కడ చూస్తే ఒక్కడు కూడా లేదు. ఎక్కడ ఉన్నాయి అన్న? ఇప్పుడే కంటైనర్ జార్ఖండ్ బయలుదేరింది. ఎంతసేపు అయింది? మీరు వచ్చే ముందు అన్న నా కొత్త బైక్ తీసుకురా. ఉంటాం కదా.
ఎంతమంది వచ్చారా అన్నా? ఒక కుర్రోడు అన్నా. కుర్రోడు? అవునన్నా. ఒక కుర్రోడు వచ్చి ఎంతమందిని కొట్టాడా? అవునన్నా. బాగా కొట్టాడరా. అంత కోపమరాడికి ఏం చేశారా మనం? వాడి అమ్మనాలు చంపేశామా? ఫోన్ కొట్టేశామన్నా. ఇదంతా వాడు ఫోన్ కోసమా? అవునన్నా. అన్నా, మన ట్రక్ డ్రైవర్ ఫోన్ చేశాడన్నా. వాడు ట్రక్ ని మొత్తం డ్యామేజ్ చేసి వాడి ఫోన్ మాత్రం తీసుకెళ్లాడన్నా. వాడి మొబైల్ డేటా ఉంది కదా? ఉందన్నా. బయటిది నెట్వర్క్ సిగ్నల్స్ ట్రేసెస్ వాడు ఎక్కడ పట్టుకో. ఫోన్ కింద పడింది. ఓకే సార్. ఆన్ అవుతుంది కానీ డిస్‌ప్లే పగిలిపోయింది. ఓకే. దీంట్లో అర్జెంట్ గా నంబర్ చూడాలి ప్లీజ్. ఓ 10 మినిట్స్ వెయిట్ చేయండి, అయిపోతుంది. ప్లీజ్ డు ఇట్ ఫాస్ట్. అలాగే సార్. అన్న అన్న వాడే అన్న. రేయ్ మీరు అక్కడేలంట్రా, వాడి పట్టుకోండిరా. రేయ్ వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. I'll just be back. Hello? Hello? Cab driver? అవునండి, ఓవర్ క్యాబ్ డ్రైవర్ ని మాట్లాడుతా. పొద్దున క్యాబ్ అని ఫోన్ చేశారు, రాంగ్ నంబర్. పక్కన వాయిలన్ ఎవరో ప్లే చేస్తుంటే ఎవరన్నా అడిగాను. సార్ సార్, మీకు నేను మళ్ళీ కాల్ బ్యాక్ చేశాను సార్, మీకు కాల్ కనెక్ట్ అవ్వలేదు. అప్పుడు మీరు ఎక్కడున్నారు? అప్పుడు నేను మన శృతి మ్యూజిక్ స్టాల్ దగ్గర ఉన్నాను సార్. అది ఎక్కడ? అదే సార్, రాకపోతే మ్యూజిక్ ఫెస్టివల్ జరుగుతుంది కదా, అక్కడే అమ్మాయి వైలిన్ ప్లే చేస్తుంది సార్. సార్, ఆ అమ్మాయి చాలా అందంగా ఉంది సార్.
ప్రకాష్ రమ్మన్నాను. వాడిని ఎందుకు పంపించావు? లాస్ట్ టైం గుర్తుంది కదా ఏమైందో, 10,000 వాళ్ళ వెలిగించి వెల్కమ్ చెప్పాడు. ఆల్మోస్ట్ వాళ్ళు అరెస్ట్ చేశారు మమ్మల్ని. అయ్యో ప్రకాష్, యూ సచ్ ఎన్ ఇడియట్. బా My sweetheart, ma. Wait, wait, wait. I'm coming. I'm coming. Ma. See, ma. You miss control. Ma. Sure. Ma. Destination wedding. Yenta baundo telsa. Ni pelli kuda alage cheddamra. Pella. Hmm. Munna ammai dorakal kada ma. Hey, venu ma ve kutru vaidehi undi kadara. Amma niku telusu kada ma. ఇంకా ఎన్ని రోజులు అమ్మాయి కోసమే వెతుకుతూ ఉంటావురా? దొరికేదాకా నీకు అర్థం కాదు. నాకు కాదు నీకు అర్థం కావట్లేదు. స్ట్రీట్ చిల్డ్రన్ డ్రగ్స్, ఆల్కహాల్, మర్డర్స్, యాక్సిడెంట్స్, అసలు వాళ్ళ 18 ఇయర్స్ బతికేదే చాలా కష్టం ప్రియా. కవిత ప్లీజ్ స్టాప్ ఇట్ నో. ఇది చాలా పర్సనల్. నీకు తెలుసు కదా నేను ఈ విషయం ఎవరితో చెప్పనని. ఎవరికైనా చెప్తే లైట్ తీసుకో, ఇంకొకరిని చూసుకో. ఇలాంటి చెత్తశాల వేస్తున్నాను. కనీసం నువ్వు అలా మాట్లాడకమ్మా. నేను అలాగే మాట్లాడతానరా. నాకు నీ గురించి సవాల లక్ష ఆలోచనలు ఉంటాయి. నీ అమ్మని కదరా? అదేమా, నాకు నువ్వు నాన్న ఎలా దొరికారు తనవలే కదా. అలాంటప్పుడు తన్ను ఎలా మర్చిపోతాను? అసలు నేను వచ్చిందే సీనుని వెతకడానికి. నీ పేర్లోకి రీజనే. ఐ నో ఐ సౌండ్ స్టూపిడ్, బట్ ఎంతమందిని కలిసినా సీనుని మాత్రం మర్చిపోలేకపోతున్నాను. మర్చిపోవాలరా? అమ్మా తన్న సోల్మేట్ మా. నీకు నీ సోల్మేట్ దొరికేశాడు, నాకు దొరకట్లేదా? ఎవరు? మీ నాన్న? ప్రకాష్ ని ఎంత భరిస్తున్నానో నాకు మాత్రమే తెలుసు. అది ఉట్టి లవ్, సోల్మేట్ వేరు. అబ్బో ఎవరో. లక్ లేక కలవలేదు. సిల్వర్ స్టోన్. ఏ స్టోన్? అదేరా మన రాంబో. సిల్వర్ స్టోన్ కాదమ్మా, సిల్వెస్టర్ స్టలోన్. ఓకే అతనే. కన్ఫర్మ్ మా, నీకు ఫుల్ గా పిచ్చేకేసింది. 15 ఏళ్లుగా ఒక అమ్మాయి కోసం ఎదురు చూస్తున్న నీకు పిచ్చ, నాకు పిచ్చ. 15 ఏళ్లు కాదు, 14 ఏళ్ళ. 3 నెలల, 11 రోజులు. ఊరుకోవే, సోల్మేట్ అన్న ఎలా తెలుస్తుంది? తెలుస్తుంది కవిత. యు జస్ట్ నో. ఏమైంది? టైర్ పంచర్ అయినట్టుందమ్మా, నేను దీన్ని చూస్తాను. ఎవరు ముసలానమ్మా, పాపం ఒక్కడే టైర్ మారుస్తున్నాడు. హెల్ప్ చేసి వస్తాను. అంకుల్ మీరు లోపలి కూర్చోండి, నేను చూసుకుంటాను. సార్ థ్యాంక్ యూ బాబు. ఏంటి మూర్తి గారు అప్పుడే మార్చేశారా? ఒకసారి బయట చూడండి అమ్మా. వెళ్తున్నాయమ్మా, కానీ ఒక్కరు కూడా ఆపలేదు. వర్షం పడుతున్నా ఈ కుర్రాడు వచ్చి మీరు కూర్చోండి, నేను టైర్ మారుస్తానని చెప్పాడమ్మా. చూడండి ఎంత బాగా పెంచారు ఈ అబ్బాయిని.
హాయ్ హాయ్ ఐ యామ్ ప్రియా అవినాష్ నైస్ టు మీట్ యు నేను మీకు థ్యాంక్స్ చెప్పాలి పర్లేదండి 100 రూపాయలు ఇట్స్ రియల్లీ నాట్ ఎ బిగ్ డీల్ నో నో అందుకు కాదు నేను మీకు ఇంకో విషయంలో థ్యాంక్స్ చెప్పాలి దేనికండి నిన్న వర్షంలో డ్రైవర్ కి టైర్ మార్చడానికి హెల్ప్ చేశారు కదా అది మీకు ఎలా తెలుసు అప్పుడు నేను ఆ కార్ లోనే ఉన్నాను డ్రైవర్ కార్ లోకి వచ్చేసరికి టైర్ ఎవరు మారుస్తున్నారా అని చూస్తే మీరు కనిపించారు అంటే నేను బయట టైర్ మారుస్తుంటే మీరు లోపల కూర్చున్నారా అంటే వర్షం పడుతుందని మాకు పడలేదా అంటే డ్రైవర్ దిక్కొత్తంటే నేను నా ఫ్రెండ్ కార్ లోనే ఏంటి లోపల నీ ఫ్రెండ్ కూడా ఉందా టైర్ ఎంత బరువుందో తెలుసా మీకు కార్ ఇంకెంత బరువుందో తెలుసా మీకు చేతులు ఇంకా నెప్పెడుతున్నాయండి ఇట్స్ రియల్లీ హర్టింగ్ ఐ డోంట్ నో హౌ యు కుడ్ డు దట్ I'm shocked and I'm hurt. I'm so so sorry. I mean I Sorry. I'm just kidding. Yeah, so baggage తీసుకుని లోపల నుంచి వస్తున్నప్పుడే మిమ్మల్ని ఎయిర్‌పోర్ట్ లో ఫస్ట్ టైం చూసాను. స్వీట్ హార్ట్ లవ్ ఆఫ్ మై లైఫ్ అని ప్లకార్డ్స్ పట్టుకుని మీ గర్ల్ ఫ్రెండ్ కోసం అనుకుంటా నా గర్ల్ ఫ్రెండ్ లవ్ ఆఫ్ మై లైఫ్ మా అమ్మ మా అమ్మ ఐ లవ్ ఎంబారసింగ్ అసలు మీ ఇండియన్ బాయ్స్ అండ్ యువర్ మదర్స్ మీ రిలేషన్‌షిప్ నాకు అస్సలు అర్థం కాదు నిన్న ఫ్లైట్ లో ఒక ఆవిడ తన కొడుకు గురించి చెప్పి చెప్పి నా బుర్ర తినేసింది రియల్లీ టిపికల్ ఇండియన్ మదర్ ఇండియన్ మదర్ కాదు మదర్ ఇండియా అనాలి ఈ మదర్స్ ఉన్నారే వాళ్ళ కూతుర్ల గురించి అస్సలు మాట్లాడరు అదే కొడుకు గురించి అడగండి మా అబ్బాయి అంత సూపర్ ఇంత సూపర్ అని చావ కొడతారు నిన్న కలిసిన ఆవిడ మాత్రం క్యాప్టెన్ ఆఫ్ ది టీమ్ అనుకుంటా పొరపాటు నా ఇయర్ ఫోన్స్ కూడా మర్చిపోయాను ఆవిడ నన్ను వదలట్లేదు 6 టైమ్స్ టాయిలెట్ కి వెళ్ళాను అయినా కూడా డౌట్ రాలేదు ఆవిడ సీరియస్లీ కవిత అని మై చైల్డ్హుడ్ ఫ్రెండ్ ఓకే ఈ వీక్ లో తన పెళ్లి తర్వాత నేను అమ్మా నాన్న యుఎస్ కి షిఫ్ట్ అయిపోతున్నాం యుఎస్ వెళ్ళిపోతున్నారా అవును ఎందుకండి మంచి వాళ్ళందరూ ఇండియా వదిలేసి వెళ్ళిపోతారు ఇక్కడ ఎంతో మంది అదవులు ఉన్నారు వాళ్ళందరూ ఇక్కడే ఉండాలని ఫిక్స్ అయిపోయారు మన గవర్నమెంట్ పాస్పోర్ట్ రూల్స్ మార్చేయాలండి ఇచ్చట మంచి వాళ్ళందరికి పాస్పోర్ట్ ఇవ్వబడదు యాదవులందరికీ పాస్పోర్ట్ ఇచ్చేసి ఫ్రీ టికెట్ ఇచ్చి మరి పక్క దేశానికి పంపబడను ఎందుకండి యుఎస్ ఇక్కడే బాగుంది కదా ఇక్కడ నాకు 1 వీక్ మించి ఉండాలని లేదు ఐ జస్ట్ డోంట్ బిలాంగ్ హియర్ ఎంత మాట అన్నారండి ఇది హైదరాబాద్ అండి ఓసారి సిటీకి మీరు నచ్చేస్తే మిమ్మల్ని ఇంకే సిటీ దాటనివ్వదు హైదరాబాద్ కి నా మీద అంత ప్రేమ లేదు అదేంటో తెలీదు ఒకసారి కలిసిన మనిషిని మళ్ళీ కలిసే డెస్టినీనే నాకు లేదు ఎనీవే ఇట్స్ గెటింగ్ లేట్ ఓకే ఐ షుడ్ లీవ్ ఇట్ వాస్ రియల్లీ రియల్లీ నైస్ మీటింగ్ యు నైస్ మీటింగ్ బై బై హలో ప్రియ గారు ఒకవేళ డెస్టినీకి వేరే ప్లాన్ ఉంటే ఈ సిటీకి మీరు నచ్చేస్తే కలిసిన వాళ్ళని మళ్ళీ మళ్ళీ కలిస్తే అప్పా కథలకు ప్రకాష్ నీతో ఒక విషయం చెప్పాలి మొన్న పెళ్లికి వెళ్ళాను కదా వెళ్ళావు బ్రహ్మాండంగా జరిగింది 100 సార్లు చెప్పి అది కాదు నేను చెప్పేది విను ఏ నీ రింగేది పెళ్లి పోగొట్టుకున్నావా ఏంటి ఏ రింగు ఏ రింగా మొన్న మన యానివర్సరీకి ఇచ్చింది ఆ రింగా ఏదో ఫేక్ డైమండ్ ఇచ్చేసి పెద్ద కోయిన్ డైమండ్ ఇచ్చినట్టు బిల్డప్ ఇస్తున్నావు ఏంటి కూర్చో బిల్డప్ అబ్బా ఇచ్చావులే దాని గురించి కూడా చెప్తాను ముందు నేను చెప్పేది విను ప్రకాష్ రింగ్ ఎక్కడ పెట్టావు తెలుసు కదా చెప్పు మొన్న నేను ఫ్లైట్ లో వచ్చేటప్పుడు ఏం జరిగిందో తెలుసా ఏం జరిగింది హలో హలో తోమ్ ఈ సీట్ నాదండి 18 సి ఒకసారి మీ టికెట్ చెక్ చేసుకుంటారా ఓ సారీ అండి మీరేం అనుకోకపోతే మీరు అక్కడ కూర్చుంటారా అది కూడా ఈ టైప్ సీటే అండి ప్లీజ్ అండి ఐ కాంట్ గెట్ అప్ ఇంత లేట్ గా వచ్చా బోర్డింగ్ అంతా ఫినిష్ అయ్యే వరకు రావా వచ్చి కూర్చో
మీరిద్దరు కలిసే వచ్చారా? అవునండి, మేమిద్దరం కలిసే వచ్చాం. మీరు తన సీట్లోనే కూర్చున్నారు. నేను ఇక్కడ కూర్చునేటప్పుడు మీరు చెప్పలేదండి ఈ సీట్ తనదని. అయ్యో సారీ అండి, నేను గమనించలేదు. నన్ను గమనించలేదా? ఏంటమ్మా అలా చూస్తున్నావు? కూర్చో. సరే అండి కూర్చోండి. ఐ టేక్ మై సీట్. థాంక్యూ సో మచ్. నో ప్రాబ్లం. ఎంతగా రింగ్ ఎక్కడ పెట్టావు చెప్పు. అదే చెప్తున్నాను, కాస్త ఓపిక్గా విను. ఓకే. ఆ అమ్మాయి ఎంత అందంగా ఉందో తెలుసా? నీ పేరేంటి? ప్రియా. ఐఎమ్ సరోజిని. నైస్ టు మీట్ యూ. హైదరాబాదేనా? లేదండి, మేము ఢిల్లీలో ఉంటాము. పెళ్లికి హైదరాబాద్ వెళ్తున్నాను. నీ పెళ్ళా? లేదండి, నా ఫ్రెండ్ పెళ్లి. నీకు పెళ్ళైందా? లేదండి. నేను కావాలనే అవి గారి టాపిక్ తెచ్చేశాను. మా అవి కూడా ఇంకా పెళ్ళవలా. అవి మా ఓన్లీ సన్. ఓఫ్కోర్స్. చాలా మంచోడు, నాకెప్పుడు వాడి గురించి ఆలోచనలు. సరే, నేను కాసేపు మ్యూజిక్ వినాలి. యునో అవి ఆల్సో లైక్స్ మ్యూజిక్. అంత ఇష్టం, ఎప్పుడు చూసినా మ్యూజిక్ వింటూనే ఉంటాడు. ఏమైంది? నా ఇయర్ ఫోన్స్ కనిపించట్లేదు. నా దగ్గర ఉన్న ఇయర్ ఫోన్స్ కావాలా? హలో, ఫ్యామిలీ మెంబర్ తో అవి గురించి మాట్లాడుతున్నాను. మధ్యలో మీరేంటి? కంపెనీ రింగ్ ఫ్లైట్ లో వదిలేసావా? ఆ ఫేక్ రింగ్ గురించి ఎంత బిల్డప్ ఇచ్చానో తెలుసా ప్రియా? ఈ రింగ్ చూసావా? నైస్. అవి మదర్స్ డే కోసం కొనిచ్చాడు. ప్రతి మదర్స్ డేకి ఏదో ఒకటి కొనిస్తూనే ఉంటాడు. వాడికి నేనంటే చాలా ఇష్టం. అమ్మనే ఇంత జాగ్రత్తగా చూసుకుంటున్నప్పుడు తన లైఫ్ లోకి వచ్చామని ఎంత బాగా చూసుకుంటాడు. అంటే నేను వాష్రూమ్ వెళ్ళాలి. వెళ్ళి త్వరగా వచ్చే, అవి గురించి చాలా చెప్పాలి. అమ్మా తల్లి, నా రింగ్. ఆ రింగ్ ని చాలా సీక్రెట్ గా నా వేలు నుంచి తీసి తన బ్యాగ్ లో వేసేసాను. ఎందుకు? ఆ అమ్మాయి అందంగా ఉంటే మాత్రం సరిపోతుందా? తన క్యారెక్టర్ ఎలాంటిదో తెలుసుకోవాలి కదా. రారారా. ఏమైంది, ఇంతసేపు అయిపోయింది? అక్కడ పెద్ద క్యూ ఉందా ఆంటీ? యూ వోంట్ బిలీవ్ ఇట్. నేను మళ్ళీ వాష్రూమ్ వెళ్ళాలంటే అర్జెంట్. కానీ అమ్మాయికి ఫ్లయింగ్ సిక్నెస్ ఉందనుకుంటా. అస్తమాన టాయిలెట్ కి వెళ్ళొస్తూ ఉంది. ఏమైంది, ఈసారి కూడా చాలా మంది క్యూలో ఉన్నారా? అవునాంటీ, చాలా మంది ఉన్నారు కదా. యా, సో లేట్ అయింది. మన ఇంటి చుట్టూ ఉన్న ల్యాండ్ మార్క్స్ అన్ని డీటెయిల్ గా తనకు చెప్పేశాను. బ్యూటీ పార్లర్ తో సహా గూగుల్ మ్యాప్స్ కూడా లేకుండా మన ఇంటికి వచ్చేవచ్చు. అక్కడే మా ఇల్లు. ఆ వాష్రూమ్ చాలా డర్టీగా ఉంది, ఇటువైపు వాష్రూమ్ ట్రై చేస్తాను. సరే, ఆ రింగ్ కాస్ట్ 50 లక్షలు. ఏంటి? క్యారెక్టర్ అనాలిసిస్ కి 50 లక్షలు. నీకు దండం పెడతాను. ఈసారి వాడికి సంబంధం చూసేటప్పుడు మనం బడ్జెట్ అగ్రిమెంట్ రాసుకుందాం. ఇప్పుడు అమ్మాయి వస్తుందో రాదు? అవును కదా. హలో, కలిసిన మనిషిని మళ్ళీ కలిసే డెస్టినీ లేదన్నారు. హైదరాబాద్ కదా చెప్పానా? అది కాదు, ఇక్కడ మిస్సెస్. అర్థమైంది అర్థమైంది. ఏంటి? నేను ఇచ్చిన 100 రూపాయలను తిరిగి ఇవ్వాలని విషయం అడ్డు పెట్టుకుని నా అడ్రస్ కనుక్కొని ఇలా ప్లాన్ చేశారా? అమ్మో, ఇది టూ మచ్ అండి. లేదు లేదు ప్రియా. వందేళ్ళు నీకు. ఇప్పుడే అంకిల్ కి నీ గురించి చెప్తున్నా. మొన్న ఫ్లైట్ లో చెప్తున్నాను కదా మా అబ్బాయి అని, వీడే అవినాష్. రే తనే రా ప్రియా. తన? ఓహో, నిన్న ఫ్లైట్ లో మదర్ ఇండియా. అయితే మీ ఇద్దరికి ఆల్రెడీ పరిచయం ఉందా? నిన్నే కలిసాం, నీ గురించి ఎంత గొప్పగా చెప్పింది అనుకుంటున్నావు? అరే అవునా, ఏం చెప్పింది? ఇప్పుడు అది ఎందుకు అవినాష్? అమ్మకి చెప్తే హ్యాపీగా ఫీల్ అవుతుంది కదా. ఏంటమ్మా నిన్ను కలిసిన వెంటనే విదిన్ సెకండ్స్ ఇంప్రెస్ అయిపోతారేంటి? అదేంటో రా అబ్బాయి బర్త్ చెప్పను అమ్మకి. చెప్పేస్తాను నా బంగారు కదా, చెప్పేస్తాను. సరే ఎవరు? లోపల రా, అంకుల్ ని కూడా కలు. ఎవరు వచ్చారో చూడు. అదే మన ఫ్లైట్ లో కలిసానని చెప్పాను కదా ప్రియా. ప్రియా ఓ ఈ అమ్మాయినా? లేమ్మా లే.
వచ్చినప్పటి నుంచి నీ గురించే చెప్తుంది. చెవులోంచి రక్తం రావటం అంటే తక్కువ, పొగిడి పొగిడి చంపేసింది. నిన్ను నా ప్రాబ్లం కూడా అదే నాన్న, ఒకటే గోల అమ్మని పొగిడి పొగిడి. వాట్ ఏ గ్రేట్ మదర్, వాట్ ఏ లవింగ్ మదర్. యాక్చువల్లీ ఆంటీ నేను మీకు రింగ్ ఇద్దాం వచ్చాను. అయ్యో ఈ రింగ్ నీ దగ్గర ఉందా? అసలు నాకు తెలియనే తెలీదు, ఎంత కంగారు పడ్డా తెలుసా? ఇల్లంతా వెతికి వెతికి అసలు నిద్ర లేదు, తిండి లేదు. అవునవును సరే, నిద్ర లేదు, భోజనం లేదు. సరే ఆంటీ ఇంకా నేను వెళ్తాను. ఎందుకమ్మా, కాసేపు ఉండేళ్ళచ్చు కదా. లేదా ఆంటీ, ఐ హావ్ టు లీవ్. నువ్వు వెళ్ళెళ్ళు, నువ్వేం చెప్పావు అందరికి క్లారిటీ చేస్తాను. నువ్వు వెళ్ళు, వెళ్ళెళ్ళు, వెళ్ళు. వద్దులే, నేను కాసేపు ఉంటానండి. మిమ్మల్ని కలిశాను కానీ అంకుల్ని కలవలేదు కదా. అంకుల్ తో కూడా కాసేపు మాట్లాడి వచ్చి కూర్చో. అవును, అసలు మీ పేరెంట్స్ ఎప్పుడు వస్తున్నారు? వచ్చేం లాభం, ఓ వారంలో పేరెంట్స్ తో కలిసి అమెరికా వెళ్ళిపోతుంది. అదేంటమ్మా వారం రోజుల్లోనే? అసలు టైం లేదా అంటీ, వెడ్డింగ్ అయిపోగానే వెళ్ళిపోవాలి. అవును, నువ్వు సిటీ అంతా చూసి ఎన్నేళ్ళైంది? చాలా యూజ్ అయిందండి. మాతో కూర్చుని ఏ లాభం? ఎరా చెప్పరా, ఏదైనా కాఫీ షాప్ తీసుకువెళ్ళి సిటీ చూపించు. వెళ్ళండి, ఇంకా కూర్చున్నారేంట్రా, తీసుకువెళ్ళరా, వెళ్ళు. చెప్పాలి. సో ఎక్కడికి వెళ్దాం? అదొకే, ముందుది చెప్పు, మీ ఇంట్లో ఒకళ్ళొకరు ఐ హేట్ యు అనుకుంటున్నారేంటి? మా మధ్య లవ్ ఎక్కువైపోయి. అంటే ఐ లవ్ యు అనేది ఎవరెస్ట్ అయితే, ఐ హేట్ యు అనేది ఆకాశం లాంటిది. ఇఫ్ యు లవ్ సమ్వన్ సో మచ్ దట్ ఇట్ బ్రేక్స్ యువర్ హార్ట్, అప్పుడు మనం ఐ హేట్ యు అంటాం. ఇలాంటి పిచ్చి లాజిక్ నేను ఎక్కడ వినలేదు. ఏం చేయమంటావు, పిచ్చి ఫ్యామిలీ. వాడు 4 రోజుల నుంచి జాగింగ్ కి వెళ్ళలేదు. అవును కదా, ఫస్ట్ టైం వాడి లైఫ్ లో. లేస్తాడు. ఓకే ఓకే ఓకే. వాడు చున్నూన్ మర్చిపోయాడు. అంతా అప్రియా వల్లే. ఆ రోజు ఫ్లైట్ లో తన్ని కలిసినప్పుడే నాకు తెలుసు. చూడు, తను వచ్చిన తర్వాత ఎంత హ్యాపీగా ఉన్నాడు. బోలే మేడం, చాటా పానీపూరి. చాటా పానీపూరి. పానీపూరి అలా కాదు, ముందు పానీ పోయింది. ఇదిగో అమ్మా, ఇప్పుడు పూరి ఇవ్వండి. గుర్తుపట్టారా అంకుల్, బాగున్నారా? ఏంటమ్మా అప్పుడే ఇంత పెద్దని అయిపోయావు, ఇట్లానే తింటున్నావు పానీపూరి? చిన్నప్పుడు అలవాటైనవి కొన్ని అంత తొందరగా మర్చిపోలేవు. శీను అనే ఒక అబ్బాయి నాతో వచ్చేవాడు, గుర్తున్నాడా? అరే శ్రీను నన్ను తొందరగా ఎలా మర్చిపోతావమ్మా, మంచి పిల్లాడమ్మా, మస్తు ప్లే చేసేవాడు. అంకుల్ తను ఎక్కడున్నాడో తెలుసా? తెలీదమ్మా, అప్పట్లో 1-2 రోజులు రాకపోతే ఏమైడా అని అందరినీ అడిగా. యాక్సిడెంట్ అయిందని ఎవరో చెప్పారు, పాపం అప్పటి నుంచి ఎవరికి కనిపించలేదమ్మా. అక్కడ పార్టీ చేసి అదేదో సాఫ్ట్వేర్ బిల్డింగ్ కట్టారు, మమ్మల్ని అందరినీ తరిమేశారు. నేను బండూర్లేసి ఈ క్యాటరింగ్ లో చేరా. కానీ ఒక్క మాట, వాణ్ణి మాత్రం తొందరగా ఎవరు మర్చిపోలేరమ్మా. చిపోయే వేళలో
ఏంటమ్మా రెండు రోజులైంది ఇంటికి వచ్చి? ఏమైంది? అయ్యో ఆంటీ, అదేం లేదు. కవిత పెళ్లి పనుల్లో పడి ఒక 5 మినిట్స్ అయినా వచ్చి నన్ను కలిసి వెళ్ళు. ఓకే? అలాగే ఆంటీ. ఓకే, బాయ్. హలో. హలో, నేను యాక్చువల్లీ నీకు కాల్ చేశాను. నేను కూడా నీకు చేశాను. నువ్వు చేసినప్పుడు పెళ్లి పనుల్లో ఉన్నాను. రా రా, సారీ, నేను కూడా కొంచెం బిజీ అయ్యాను. ఎలా జరుగుతున్నాయి పెళ్లి ప్రిపరేషన్స్? ప్రిపరేషన్స్ కేం గానీ, నువ్వు రాకపోతే మాత్రం కవిత నిన్ను నన్ను కూడా చంపేస్తుంది. రేపు సాయంత్రం సంగీత్ వస్తావు కదా? డన్, వస్తా, డెఫినెట్లీ వస్తా. మమ్మల్ని పిలవా అంకుల్. ఆంటీ రాకర్లేదా? అయ్యో ఆంటీ, మీ ముగ్గురు తప్పకుండా రావాలి. హలో అంకుల్. వచ్చావమ్మా, పిల్లాడావిడ బాగా జరిగిందా? ఆహా, ఎల్లుండి అంకుల్ పెళ్లి. 2 మినిట్స్ అమ్మా. అవి ల్యాప్టాప్ సరిగా సెట్ చేయవా? నీ ఫ్రెండ్ పెళ్లికి నీకంటే నాకే ఇంకా ఎక్కువ ఎక్సైట్మెంట్ ఉంది. ఎందుకో తెలుసా? ఎందుకంటే మీ పేరెంట్స్ వస్తున్నారు కదా, అందుకో. ప్రియా, నాకున్నది ఒకే ఒక చెడ్డ అలవాటు. మనసులో ఏవైనా ఉంటే అది దాచుకోకుండా అడిగేస్తాను. అవి మనసులో ఏముందో నాకు తెలుసు, వాటిని అడగక్కర్లేదు. నువ్వు ఇంకా 2-3 రోజుల్లో యుఎస్ కి వెళ్లిపోతున్నానన్నావు. అడగాల్సింది నిన్నే. అవి అంటే నీకిష్టమేనా? అది నాకు ఇష్టమే, కానీ నా మనసు. ఐ యామ్ సో సారీ ప్రియా, నేను వెళ్ళాలంటే. ఏదో సరదాగా ఇంటికి వస్తే అలా అడిగేయటమేనా? నేను వెళ్ళి డ్రాప్ చేసి వస్తాను. ప్రియా, ఐఎమ్ రియలీ సారీ. అమ్మ అలా తెలియకుండా అడిగేసింది. ఐఎమ్ రియలీ సారీ ఫర్ పుటింగ్ యూ ఇన్ అన్ ఎంబారసింగ్ సిచ్యువేషన్. అమ్మ తరపున నేను సారీ చెప్తున్నాను. అంటే నీ మనసులో నేను లేనా? అఫ్ కోర్స్ ఉన్నావు ప్రియా, నువ్వంటే నాకు చాలా ఇష్టం. నేను ఎవరికైనా దగ్గర అవ్వాలంటే చాలా టైం పడుతుంది. ఏంటో నీతో చాలా తొందరగా దగ్గర అయిపోయాను. నువ్వు యుఎస్ వెళ్ళిపోతే నేను ఎంత మిస్ అవుతాను తెలుసా? కానీ నువ్వు అనుకున్నది మాత్రం కాదు. అమ్మకు చెప్పావు కదా, నీ లైఫ్ లో ఒకరు ఉన్నారే, అలాగే నా లైఫ్ లో కూడా ఒకరు ఉన్నారు. హే, నిజంగానా? తను చాలా లక్కీ గర్ల్. అవి, యువర్ రియలీ రియలీ నైస్ గై. నీకు నిజం చెప్పనా? అదేంటో, అవి అమ్మాయి అంటే నాకు ఇప్పుడు జెలసీ వస్తుంది. హే ఆంటీ, సారీ చెప్పా ప్లీజ్, అలా సడన్ గా ఇంట్లో నుంచి వచ్చేసాను. డోంట్ వరీ, నేను చూసుకుంటాను. అయితే మరి రేపు సంగీత్ లో కలుద్దాం. సాయంత్రం 6:30 మర్చిపోకు. అంకుల్ ఆంటీ కూడా రావాలి, ఓకేనా? ఐఎమ్ రియలీ సారీ ప్రియా, తగిలిందా? I'm really, really sorry. Priya, I'm really sorry. Sorry, Priya. It was a mistake.
ఏమన్నా దొరికాయా? ఇందులో లేదన్నా, డైమండ్స్ లేవు, డ్రగ్స్ లేవు. ఏం లేకుండా ఈ ఫోన్ కోసం వాడు ఇదంతా చేశాడా? అసలు ఇదంతా ఎందుకు జరిగిందో నాకు తెలియాలి. వాడి వల్ల లాస్ అయినంత లిస్టే ఆల్రెడీ తయారు చేసావన్నా. అవునా? అర్రే దెబ్బ పడంగానే డిసిప్లిన్ వచ్చేసిందిరా నీకు. ముందు నేనే నేను కొట్టుండాల్సింది. సరే చదువు. కంటైనర్ కి 22 లక్షలన్నా, రౌండ్ ఫిగర్ 25 వేసా. సెల్ ఫోన్స్ కి 27 లక్షలన్నా, 3 వేసి 30 వేసా. ఓ, ఇన్ని తెలివితేటలకి నుంచి వచ్చారా నీకు? నీ దగ్గర నుంచే అన్నా. సర్లే ఆ లిస్ట్ ఇదిగో అన్నా. మొత్తం ఎంత అయింది అన్న? 2 స్విఫ్ట్లతో సహా మెంటల్ డిస్టర్బెన్స్ తో కలిపి మొత్తం 3 కోట్లు. అవునన్నా. మా ఆవిడ ఎప్పటి నుంచో చెప్తూనే ఉందరా, ఈ తుపాకులు సెల్ ఫోన్ వ్యాపారం కాకుండా కాస్ట్లీగా 3 కిడ్నాపులు చేస్తే లైఫ్ లో సెటిల్ అయిపోతామని. వింటామా? వినాం. ఆడు లేచిన తర్వాత ఆడి బాబు ఫోన్ చేయండి. సరేనా. ఫుల్ టాక్ ఫుల్ టాక్ ఫుల్ టాక్ ఫుల్ టాక్ ఫుల్ టాక్
మీరు ఏమనుకోనంటే ఓ మాట అడగొచ్చా? యాక్చువల్గా ఆ ఫోన్ ఏమో సార్. మీరేదో రష్ లో ఉన్నట్టున్నారు, వెళ్ళండి సార్, అంతా నేను చూసుకుంటాను. వెళ్ళండి సార్. పొద్దు నుంచి నీకు కాల్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటే నీ ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. అయినా నీకు కాల్ కనెక్ట్ కాకపోవటం మంచిగా జరిగింది. నువ్వు కలవటం ఇష్టం లేదని ఉంటే ఇలా కలిసేవాళ్ళం కాదేమో. రాత్రంతా నిద్ర పట్టలేదు, ఇంకొన్ని గంటల్లో వెళ్ళిపోతున్నాను. మనసులో ఇంత బాధ పెట్టుకుని అసలు వెళ్ళాలనిపించట్లేదు. నువ్వు నన్ను క్షమించానని చెప్పే వరకు నేను వెళ్ళలేను. నువ్వు ఇక్కడే ఉంది ప్రియా. తప్పు నాదే ప్రియా, నువ్వు అంతలా రియాక్ట్ అయ్యావంటే అది నీకు ఎంతో ఇంపార్టెంట్ అయి ఉంటుంది. అది కూడా నా వల్ల అయినా నేను చాలా బాధపడుతున్నాను. నేను ఇప్పుడు వెళ్ళాలి ప్రియా. ప్రియా నువ్వు చెప్పింది నిజమే, కలిసిన మనిషిని మళ్ళీ కలిసే డెస్టినీ అందరుకుంటుందేమో. యు గుడ్ హ్యావ్ అ వండర్ఫుల్ లైఫ్. గుడ్ బై. అమ్మాయి వచ్చింది, వైలిన్ కూడా ప్లే చేసింది, మీకు గుర్తుందా? పొద్దు నుంచి చాలా మంది వచ్చారు సార్, ఎవరంటే ఏం చెప్తాం. ఒక 22-23 అవర్స్ ఉండదండి, ప్లీజ్ గుర్తించుకోండి. ఇక్కడ అందరూ అదే వేసుకున్నారు, 1000 మందికి పైగా ఉంటారు. ప్లీజ్ సిసిటీవీ ఫుటేజ్ ఏమైనా ఉందా? ఇది ఫెస్ట్ లో చిన్న షాప్ సార్. అదే వైలిన్ ప్లే చేసి ఉంటే ఏదో కొను ఉండదు కదా, డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ ఏదో ఒకటి. ఓన్లీ క్యాష్ సార్. ఇక్కడే ప్లే చేసిందండి. ఒక్కసారి గుర్తించుకోండి అయ్యో, ప్లీజ్ ఒక్కసారి గుర్తించుకోండి. సారీ సార్.
ఎక్స్క్యూజ్ మీ, మీ ఫోన్ నెంబర్ ప్లీజ్. నీకోసం ఎంతో వెతికాను, ఎంతో ఎదురు చూశాను, ప్రతిరోజు నిన్నే తలుచుకుంటూ ఉన్నాను. ప్రతి క్షణం నీ గురించి ఆలోచించాను. ఐ రియలీ మిస్డ్ యు. ఎక్కడ ఉన్నావు ఇప్పుడు? హైదరాబాద్ లో మ్యూజిక్ ఫెస్టివల్ లో. నేను కూడా ఇక్కడే ఉన్నాను. నేను ఎక్కడున్నా? హలో 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 సీను, హలో 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 సీను, మనసులు కలవాలని రాసి పెట్టి ఉంటే దానికి ఎంత కాలం పట్టినా అది ఆలస్యం కాదు, ఎంత దూరం ఉన్నా దూరం కాదు. ఎవరిని కలవాలన్నది మనం డిసైడ్ చేసుకుంటాం, కానీ జీవితాన్ని ఎవరితో పంచుకోవాలన్నది మాత్రం డెస్టినీ డిసైడ్ చేస్తుంది. ఇట్స్ జస్ట్ మ్యాజిక్.